నవంబర్ 18-19వ తేదీలలో హనుమకొండలో జరగనున్న మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఏటియు మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలోని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నవంబర్ 18-19వ తేదీలలో హనుమకొండలో జరిగే మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించారు. మంగళవారం రోజు జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడమ రమణ మాట్లాడుతూ హనుమకొండలో జరిగే రాష్ట్ర మహాసభలకు విధులకు సెలవు పెట్టి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సందర్భంగా పేర్కొంటూ సభలకు వెళ్లే వారికి ప్రత్యేకంగా సెలవు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడమ రమణ, జిల్లా కార్యదర్శి గుర్రం అశోక్ తదితరులు మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే సభా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ సభ మంచి వేదిక అని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లాధ్యక్షులు కాసరప్ శంకర్, సుల్తాన్ నర్సయ్య, గడ్డం విజయ, భారతమ్మ, అర్జున్ రాజయ్య తదితరులు ఉన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర మహాసభలు నవంబర్ 18-19 తేదీలలో హనుమకొండలో జరుగుతున్నవి. మరి ఈ యొక్క మహాసభల ఉద్దేశం మరి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, మరి గత 3 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికులు మరి ఏం సాధించుకున్నారు, మరి ఏ ఏ పోరాటాలు చేశారు, ఇంతవరకు సాధించుకున్నారని ఈ మహాసభలో చర్చించి మరి రాబోయే కాలంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, మరి వాళ్ళ పర్మనెంట్ గురించి, కనీస వేతనాలు ఆంధ్రాలో మరి 21,000 మున్సిపల్ కార్మికులకు అమలవుతున్నాయి కనీస వేతనం, మరి మన తెలంగాణలో ఏమో అదే 15,000 రూపాయలు ధనిక రాష్ట్రమని చెప్పుకుంటూ మరి మున్సిపల్ కార్మికులు దేవుళ్ళు అని కేసీఆర్ అంటాడు, నరేంద్ర మోడీ ఏమో కాళ్ళు కడుగుతారు మున్సిపల్ కార్మికులకు, మరి దేవుళ్ళు అనడు. ఈ కాళ్ళు కడిగినంత మాత్రాన మున్సిపల్ కార్మికులై కడుపు నిండుతలేరు. మరి అందరి లెక్క పర్మనెంట్ చేయాలి, మున్సిపల్ కార్మికులు అందరికీ పర్మనెంట్ చేస్తే వాళ్లకు గప్పుడు కడుపు నిండుతుంది, కానీ కాళ్ళు మోపుడు ఇవిటి వాళ్ళు దేవుళ్ళు అన్నంత మాత్రాన మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావని తెలియజేస్తూ మరి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని మున్సిపల్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని మరి ఈ మహాసభల ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి మరి మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కార్మికులు అందరూ ఈ యొక్క వరంగల్లో హనుమకొండలో జరిగే మహాసభలకు ఇచ్చేసి మరి మన యొక్క మహాసభను జయప్రదం చేయవలసిందిగా మన జిల్లా యూనియన్ పక్షాన కోరడం జరుగుతుంది.